గారు ఇంకా అత్తలేరు ఏంద్రా వాళ్ళ ఇంట్లోనే ఉండవచ్చు ఉండవచ్చా పోదామా మరి పోదామా మేము అద్ద వాళ్ళు వస్తాం అలా మరి ఉందాం ముట్టు చికెన్ నువ్వు ఉప్పుదే నువ్వు పసుపుదే నువ్వు కారందే నువ్వు టమాటాలు నువ్వు పచ్చిమిర్చిదే నేను నూనె తెస్తా ఆ బరాబర్ నూనె అన్ని అన్ని తెస్తాలు కానీ సూర్య మసాలా నీ తాత తెస్తాడా నా తాత ఎందుకు రా నువ్వేదే అరే ఆగురా ఏంటిరా ఏంటిరా మన అన్ని బరాబరే కానీ మనకు కూర ఎవరు వండుతారా సీనన్న లేడారా పారి మరి పోదాం పారి అరే సీనన్న ఉన్నాడో లేడు అసలే కూరగాయలు అమ్మ పోయిటోడు అరే సీస్కారాలు పోవచ్చుగా నాకైతే డౌట్ ఎందుకంటే పెరటి కాడ పోయి చూద్దాం పారు పోయి చూద్దాం పారు పారు ना ఉక్కుని కోసం నేనంటే అలకి ఇంత అభిమానమో ఏదో పని అడిగేస్తది ఇలా కాకపోతే పని నేను రేపు చేస్తా అన్నా ఓ మనం దావ చేసుకుందామే నువ్వు ఉంటే మాకు ధైర్యమే దావుతలా హై బై ఏం ధైర్యమో ఏమోరా ఇప్పుడు గట్టునే ఎక్కి అవును గానీ సామాన్ ఎవరు తెచ్చినా పార్టీ అంటాను దావత అంటాను అన్నా అన్ని తెచ్చినా కానీ నువ్వు ఒక కోణి చూడాలి సరేరా గంత సామాన్ మీరు ఎంగకింద కోడి నేందేనారా సరే ఏ నేను తెత్తపా మీ దోషులన అతరాయి అవురా మన సమిగాడు ఉన్నాడు కదా అట్కరా పో అని నేను ఫోన్ చేస్తాను ఏయ్ మరి హలో సమన్నా ఎడున్నారా పొలంకాన్న ఏ గి మనం పోరగాళ్ళు అందరు వచ్చిండ్రా దావత తీసుకుందామని వచ్చిండు నేను కూడా పోతాన్నా సరేరా ఆ రోడ్ కాడ ఉండు మే అత్తన్నం రైట్ అత్తన్నరా సమ్మన్న రోడ్ కాడ ఆగుతా అన్నాడు నేను ఇంట్లో పోయి అంగి మార్చుకొని వస్తా ఎందుకంటే పని చేసుకుంటానికి తోవమ్మికి బనీ మీద అత్తే తోవపండి చూసిన వాళ్ళు ఏమంటారా అందుకనే నేను అంగి వేసుకొని వస్తా మీరు బండి अरे పిల్లలు సమ్మన్న కూడా వచ్చింది ఇల్ల దావతే దావతిగా సూపర్ అన్నా నువ్వు రండి పోరేనా నువ్వని
ఇక్కడ పించి చేసిన తమ్మి మెల్లగీగుండి కొకుండి కొరాలు అసలే అలవయ్య చెప్పి పట్టకనేమన్న అయితే మనల్ని అంటారు ఆ ఇంటికడ ఈ దావతులేందో గిప్ప నుంచి దావతులు అది దాని తిరుగుతే పెద్దగైనాక ఏమంటారంటే మల్లిగాడు కోట మల్లిగాడు గాంధి తాగుబోతుంది కర్రీ మిమ్మల్ని నన్ను కలిపి తీరుతారు మీ ఇష్టం నేనైతే చెప్తానా మీ మంచి కోరే దాటవరా తమ్మన్నా కూడా గాలి చూడు చిన్న పిల్లగాళ్ళు ఎట్లా పోతాను ఏమో అరే సాపే ఎంత తిరిగినా అన్నది ముచ్చట కాదు కానీ ఎంత మంచి జాగ దొరికింది అన్న ఇంపార్టెంట్ రా అన్ని పెట్టిందా నేను లేనురా పెద్దోన్ని మీరు గిప్పించే దావతులు చెప్తారు నేను మీ ఏజ్ దాటి గింత పెద్దగైనా నాకు తెలియదా రా ఏది పెట్టాను ఏది మర్చిపోను ఏది ఎప్పుడు చేయాలి ఇక కూసు అక్కడ కాదు ఇద్దరు పోయి కట్టెలు తేండి బండలు తేండి నేను సామాన్ అంతా అదిరి పెడతా ఒక్క బండ తెస్తేనే పొయ్యి అయి తాదిరా గడపారి గిడపారి కట్టెలు బండ గిడపారి ఇంత చూసుకురా పోన్లీ పోయి ఇంకా రెండు తేండి రెండు తెస్తేనే పొయ్యి అవుతుంది అరే కట్టెలు అయితే వచ్చినాయి కానీ ఇంకా రెండు బండలు కావాలి కదా అరే తమ్మి మీకు అసలు తెలివి ఉన్నదిరా మనదేమో గింత అంతా చికెన్ కూర అదేమో గింత పెద్ద అవును అందరు అంటున్నారు మా సమ్మాన్ని కనబడతలేడేంది ఉసిరి నీళ్ళు అట్లా మన్నవాడ ఇక పోరగాళ్ళు చూడు గడిపోయి కట్టెలు తెస్తారు నీళ్లు తెస్తారు ఈ బండలు లేవని గిన్నె పోయిండు నువ్వేందో ఎప్పుడు సెల్లు పట్టుకొని అత్తుకొని చూస్తావేంద్రా దయ్యం చూసినట్టు ఒరే సమ్మన్న చెప్పరా నీ చెవులు లేవురా చెవిటోడా చెప్పురా వినబడుతుంది ఎప్పటికి సెల్లు పట్టుకొని ఉంటావురా తెచ్చుకొని ఇట్లా పెట్టుకొని చేసుకోవాలి అందరూ సూపరే నువ్వు సూపరే నేను సూపరే అగు ఆడ కూర్చొని ఉన్నాడు చూడు నలుగుతున్నాడు ఆడ ఇంకా పెద్ద సూపర్ అప్పటి నుంచి చాలా సైజు కావచ్చు మేము కూర్చుంటాం దమ్మత్తంది అన్న అరే సమ్మిగా నువ్వు ఒక్కని వాడ కూర్చొని ఉంటే నీ చుట్టూ చూడరా ఈగలు అన్నట్టు ఎంతమంది ఆలిండ్రో నీ దగ్గర ఉన్న బెల్లం కట్టు నాదిరా ఇంతమంది ఆడ కూర్చుంటే నేను ఒక్కని పని చేయబడి నా ఒక్కనితోనే పని చేపిస్తారా వచ్చినందుకు చిల్లిగా నేను చేస్తానా అయితే మానే కానీ కాలిగేం కూర్చుంటారు కానీ రాంగ్ ఏమన్నా తెచ్చుకున్నారా దుకాణకా నుంచి నువ్వు బెటర్ రా ఏం తెత్తిరా ఈ బండకి ఇంత పెద్దది తెచ్చే అరే గట్ల పోయి ఇంకొక చిన్న బండ తెప్పలు గిట్టుంటుంది యోగ్యంత ఉండాలి దాని పొక్కలు నువ్వు కూడా చిన్న పిల్లలకి ఏ పడితే అదే పొక్క ఏమన్నా గడపారి తెచ్చినవారా మనం కట్టకొద్దు తింటావాడు పని అంతనేమో నాతో చెప్పిస్తారు మీరందరు తినాక అడుగులు బొడుగులు పితుకాంత ఎత్తారా నాకు అరే ఆ రోజు మనం 31st దావత్ వేసుకున్నప్పుడు ఎంత ఇచ్చిండ్రా పెద్ద బాగా తినవు కదని అన్నారు మస్తు కళ్ళు తాగిపించిండ్రు దయ్యాన్ని పెట్టినట్టు గింత పెట్టిండు కూడా మస్తు దావత్ నీకు అరే శివ మీరేం ముచ్చట పెట్టుకుంటా కూర్చున్నారు నేనేమో అగ్గంట పెడతాన్నా
ఇంకా గంజలకు కొంచెం బుర్ర పూసుకురా పోని లేకపోతే ఇంటికాడ మీ అబ్బాయి కొడతారు మిమ్మల్ని. ఇలాగంటే పని చెయ్యరు కానీ అన్ని నాతోనే చేపిస్తారు కానీ వీళ్ళు చేసినట్టు పెద్ద ఫీల్ అవుతారు. ఇంకా ఇదోటి గాలి ఊకత్తంది ఏదైనా గింత అంత పని చెప్తే చాలు లోడా లోడా మీది మీరే ఓరుతారేందిరా సీనన్నకు గింత అంత పని చేస్తే చెప్పనా అన్నం కూర అంటే తినొచ్చని అనుకుంటలేరు. నువ్వు అన్నా మా అమ్మ మాతో చెప్పిండు మీరు కాక నేను 500 ఇస్తే ఇయ్యను కైకి ఇంత పెట్టుకొని వచ్చిన రేపు మేమే 500 ఇస్తాం రాయని బీర్లు వేస్తాం సీనన్న అని మేము చెప్తాను. ఇంకా మమ్మల్నే అందులో ఇరికి అరే మంచిగా రాకురా గంజలో మసంటుతుంది మళ్ళీ మీ అప్ప మీ అమ్మ వేణు మళ్ళీ కొడతాది రా మళ్ళా కూడా ఇంతసేపు ఏమి రాలే ఇప్పుడు వచ్చి బాగా రూబాబేతరా ఇప్పుడే కదా ఇంకా మంచిగా రా కూర గంజు ఆయనతో కూరలు మట్టి పడదిక్కే మా అందరి పని అయితే వీకెట్ కలి వీకు అరే మళ్ళీ గిరి ఏంది ఇది మంచిగా రా బురద పట్టుకొని చంపుతా ఇన్నాళ్ళరా పిల్లగాండ్రు ఆడొక పని చేసిండు తల ఒక పని చేస్తే చెప్పనైతుంది లేకపోతే పొద్దువేలాగున్నది ఆ నచ్చేటట్టున్నది నీ ఇష్టం. అటు ఇటు గాలి వచ్చి ఈ అగ్గి అంటుతలేదు పాడైతలేదు ఇక చూడు ఈ అగ్గి అప్పటి నుంచి అంటు పెడతానా అగ్గి పెట్టే పుల్లలన్నీ వచ్చిన అగ్గి అంటుతలేదు కొయ్యుండ్రి మనిషోడు కొయ్యుండ్రి చెప్పనైతుంది కొయ్యుండ్రి కొయ్యుండ్రి కానీ లొల్లు పెట్టుకోకుండి నేను ఇది నువ్వాది అని మీ లొల్లి అయితే అందరే పిలగండ్రు మీరు పని చేసుడు తక్కువ ఓడ ఎక్కువ ఏ తినేటప్పుడు కమ్మ ఉన్నదని బాగానే తింటావుగా పని చేస్తేనే మేడిపోతుంది. అలాగే దెబ్బ తలిగించుకోకుర్రా మెల్ల కొయ్యుండ్రి పెద్ద పని అయిపోయారా ఏమైనా దావత్వాన్ని అదని ఇదని ఆటలు అని ఇదని పూరగండ్రలో నన్ను ఇరికిత్తారు అయిపోతుంది గిసొంటి బాధలు వస్తాయి పట్టుకో పట్టుకో గిసొంటి బాధలు వస్తాయి అద్దురా గట్లా గిట్లా అని తినరా పని చేసుకునే నన్ను పట్టుకొని వచ్చిండు ఇక్కడ ఏళ్ళు కోసుకోబడుతుంది కాళ్ళు కోసుకోబడుతుంది అయిపోయి. అరే పిల్లగాండు నేను అన్ని చదివినా కానీ ఈ నిల్వసారండి బియ్యం కడుగుతా సామానా నువ్వు వచ్చింది చలి చూసానిక గిడ దావత్ చేసానికి రా ఇక నీళ్ళు పోసారా అరే ఇక గాడు చేస్తారు కానీ నువ్వు పోయి నా పరిణి తెచ్చినా
అరే అందరు సమానమే చేసిల్లు కానీ ఎందుకురా ఊకలు. అరే ఇగో నేను అన్నం వండుతున్నా, మీరు ఇక కట్టెలైతే చాలి ఒక ఇద్దరు. అరే మీరిద్దరు పోయి కట్టెలు తెప్పండి. కట్టెలు లేకపోతే మాత్రం కట్టెలు అయిపోయిన వల్ల నేనైతే అట్లనే చూస్తా. కూర పని చేయదు, మీ ఇష్టం. నీళ్ళకు పెద్ద పెద్ద డబ్బాలు అయిపోయింది. నీళ్ళు పట్టుకోవచ్చు. ఈ చిన్నోళ్ళు ఒక్క పని చెప్తే ఒక్క పని చేస్తలేరు. రాగానేమో అన్న నువ్వు చెప్పినట్టు తింటావు, నువ్వు చెప్పినట్టు చేస్తావు, నువ్వేం చెప్తే కదా చేస్తావు అంటారు. ఆడనేమో నన్ను షెట్ ఎక్కిస్తారు, ఈడికి వచ్చినాకనేమో షెట్ నుంచి కింద దొబ్బుతారు. అరే గీయన్ని నేను ఒక్కని చేస్తాను, గిడ కూర్చొని గిన్నె అగ్గి చేస్తేందిరా. నేను వస్తాను అగ్గి పొరగా గేస్తా కాదు. ఇది అది అది ఇది ఇస్తే నేనైతే చేయాలి. ఇప్పుడు నేను ఇది కుప్పి పోయి మండ కదా పాపంలే ఆటను తెస్తే తాగన అయ్యింది. కొన్ని తాగుతా కొన్ని ఇంటి పడకపోయి రేపు తాగుతా. తాగుడే నీడ వర్రు ఏం కాదు, లేవట్కపోతాం ఇంటి తీసుకపోతాం. నాకేమైంది సీన్ గానికి ఏమైంది అంటే ఏం చెప్తారా? మీరు ఈ కాలాన పుట్టే గింది మాటలు నేర్చిండ్లు, ఇంకో నాలుగు ఎన్రైనాక పుడితే ఇంకెంత రాజ్యాన్ని వెళ్తురా? మీరు రాజ్యాన్ని మింగుతాం మేము. ఏమనుకుంటాం ఇక్కడ ఎట్లా మింగుతాం, అట్లా మింగుతాం రాజ్యాన్ని. కరోనా జోలు తీయకురా, కరోనా అంటే నాకు కుచ్చ పడుతుందిరా. ఎందుకంటే అంత పోసుకుంటాను నువ్వు. నేను ఒకటి చెప్తాను, నేను కరోనా అంటే మనం ఇంకో 15 బతకటోళ్ళము. కరోనా అంటే భయం అవుతుందిరా నాకు. ఇప్పటికే ఊరు వాళ్ళ మంది చచ్చిర్రు, సగం మంది చచ్చిండ్రు. అదులకే అదులకే కాదు, తీసి కారం పసుపు అవన్నీ వేసి కలుపు, కూర నేను ఆడతా గానీ. సరే అన్న బాగా ఆడ కూర్చొని పొగ పట్టిందిరా. ఏమిరా లాంటి ఎటు పోయి వస్తావు? నేను దుకాణం పోయి వస్తాను అన్న. నా కాకలు ఎత్తి చెకోడీలు కొనుక్కొని తినుకుంటా. మరి వీళ్ళందరికి ఇయ్యవారా? బాగున్నదిరా, గిన్నె అయిపోయినాయి మొత్తము. ఇగో గిన్నెలు ఉన్నాయి అన్న. సరే దా. అరే అన్న అవరా సామియ, గొడ్డు నిలబడి నిలబడి తట్టానవరా. ఇక పూర ఎల్లుగా అన్నం కాడ మళ్ళీ ఆడతాను. గీత పోయి సాయం చేస్తేందిరా. సరే అన్న చేస్తా. ఏం చేస్తానో ఏమో, ఇంటానికి ఆదురా. ఈ పిల్లగాడు పని చెప్తే చేయబట్టే నువ్వేం ఊక టిక్కు 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 టిక్ అని సెల్లు ఒత్తుకుంటూనే ఉండబడుతుంది. అందులో డాటా అయిపోయేదాకా ఒత్తి 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 చంపుతీవి. అదే నీకు డాటా, నీది వైఫై ఆన్ చేయరాదు? నేను నేను కూడా వైఫై ఆన్ చేస్తే నువ్వు డాటా చూస్తావా? అవును మరి చూసి చూసేరా నీ కన్నా అదరి ఇవ్వకుండా అయినాయి. ఇగో ఇదా గంధం మీద పెట్టు తమ్మి అని కన్న. అరే శివ ఇగో ఈ నూనె గంజలో పోయి, కూర గంజలో పోయి, బువ్వ గంజలో పోసావు మర్రా, బువ్వ అంతా పాడైతుంది. అరే మంట చేయండి, మూత పెట్టు పక్కన పెట్టు. అరే తమ్ముడు ఇక చికెన్ తేరా. కూర ఎత్తానా అని గుమగమ్మ వాసన రావాలి. అరే ఒక్క ముక్క తింటేనే కడుపు నిండాలి. ఏమనుకుంటా ఎక్దమ్ ఉంటది తమ్మీ కూర కదా, మరి మంచిగా అన్న. మనము గిన్ని పార్టీలు చేసుకున్నాం, ఎట్లుండరా కూర? ఏ మంచిగుండదు. ఇప్పుడు ఎట్లుంటది మరి? మనం వండితే ఏందనుకుంటాను, దగ్గర దగ్గర ఎవరన్నా చేనుల కొంటి పనులు చేసుకుంటూ ఉంటే కమ్మటి ఆసన పోవాలి వాళ్ళకు.
పెట్టని పెట్టని మన ఆసన చూసి అత్త మనం వెయ్యద్దు. ఏ మాకే సరిపోదు అని చెప్పాలి. అంటే మన అదే పని ముక్కలు చూస్తాడు. ఏమోరా అని మురిగిపోయిన మూతికి ఇక సెల్లే కథ సెల్లులే చూసుకుంటాడు ఉంటాడు. అని కండ్రు పోనీ ఇంకేమన్నా పోని అంతే తమ్మి. చిన్నోడి పైన మంచిగా చెప్పినవురా. ఎప్పటికీ సెల్లు చూస్తే కండ్రు పోతాయి అన్నా. నువ్వు తేవకు సెల్లే చూస్తున్నావు, దాంట్లో ఏముంటాయే అంతగానో? తమ్ముడు దీంట్లో యూట్యూబ్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది. నాకు చూపించరాదు. అయిన చూసే వయసు కాదు తమ్ముడు, చెప్పలే కూర్చో. మరి ఏం చూస్తున్నావు నువ్వు? సమ్మన్న భలే చెప్పినవురా, పోరగల్ల నీకు పాటలు చూపెడతా తమ్మి అని అంటావా? ఆడు నోరు తెరిచి అడిగిండు నీ నోట్ల అంబలి పోయా. నువ్వేమో బొమ్మలు చూడు, పాటలు చూడు, వీడియో కాల్ చూడు, ఆడియో కాల్ చూడు. గా పిల్లగన్న కింద బొమ్మలు చూపెడితేందిరా, గీ పాటలు వినబెడితేందిరా. ఇగో గా తమ్ముడు ఏమన్నాడు అన్నా? ఎందుకు ఎడతావే అన్నాడు. ఎడవడానికి వచ్చిన సంతోషంగా మనం పాటలు వేసుకుంటాను. ఇవాళ ఇక చూడు పొగదాలి కనపడ కన్నీళ్ళు కారిపోతాయి. అవురా తమ్మి, కర్ర కర్ర తింటాన్నావు, పంది తిన్నట్టుగా ఉల్లిగడ్డలు తింటానవేందిరా. వచ్చి బలం పాడగాను. ఉల్లిగడ్డలు తింటే బలం వస్తాదిరా. ఏ నాకు అద్దు, ఉల్లిగడ్డలు పాడద్దా, గొరుకుతా కర్ర కర్ర మంటే పొగ కాడ కూర్చుంటేనే నాకు ఇగో ఉల్లిగడ్డలు అద్దే మధ్యలో తిను. అరే గా ఉల్లిగడ్డలు తినమంటాను అన్నని అన్నటానికి తీసుకొచ్చినవని ఓ బీర్ తెచ్చిందా, ఇంకేమన్నా తెచ్చిందా, గా తెల్లగల్లు తెచ్చిందా? ఏం తెచ్చిందేమో వచ్చిన కానీ చూర పెడతాను, తీయకుండా చెప్తానండి మీ సంగతి. సూర్య మసాలా అప్పుడు అన్నారు కదా, ఇగో మా తాత నా కొనిచ్చిండు పట్టుకొచ్చి. నీళ్ళు ఉన్నాయి చూసా బడుగు ఉడకాలే. ఇగో సమ్మన్న, ఇగో ఈ సమ్మన్నకి ఎప్పుడు చల్లే ఊటి బూబా చూపా అనుకుంటా. అది ఏందే చల్లు శివ మంట చేయరాన్లా. అరే ఎప్పటికి సెల్లే చూస్తావురా, నీ సెల్లు తగ్గిదాలుగా. అవును కానీ తినంగా కూడా సెల్లే పట్టుకొని ఉంటావా? ఏంది లేదన్న, సెల్లు పక్క పెడతానో తింటప్పుడు, మళ్ళీ తిన్న తర్వాత పట్టుకుంటానా సెల్లు? ఏం చెప్పినవరా సమ్మన్న, తినేటప్పుడు సెల్లు చూస్తే మేము ఎగబడి తింటామన్నా నీ తెలివి. అంతే మరి అట్లనే ఉంటుంది కదా. ఏ తమ్ములు, ఈయనకంటే అన్నం ముదుగాలు తినాలి మనం. ఈయన కొంచెమే పెట్టా. అరే పాపం రా, సినానని పట్టుకొచ్చి మంచిగా బాగా పని చేయించావు. అలసట అప్పుడే ఇప్పుడు మంచిగా తనసా పాటలు ఉన్నాయి పట్టుకరా పనులు మీరు ఇద్దరు పోయి. అరే తమ్ముడు ఇగో ప్లేట్లు పట్టుండి, నేను అన్నం వండిస్తా తినేరు పాపం పొద్దు నుంచి చూస్తాను ఆకలితో. దావత్ దావత్ అని దావత్ సంబరాన ఒక్కడు బుక్కడ అన్నం తినలేదురా ఇంటికాడ. నీకు దావతులు అంటే దండి సంబరం రా. ఇగోరా సమన్న, నేను మీకు అందరికి అంటించినాక తింటా తమ్ముడు. అరే మీరు అదరకుర్రా, నేను ఎత్తన్న కదరా, ఒక్కరిని ఎన్ని చేయాలి చెప్పు. నేనే వండాలి, నేనే కూర వేయాలి, నేనే మీకు అన్నం వేయాలి. సరే తమ్ముడు, ఈ అన్నం తినేటప్పుడు నువ్వు సెల్లు చూడకుంటే ఏందిరా బాయ్.
అరే ఇగో నేను కూరలు ఎత్తా అన్న పట్టుండ్రి మీరు పట్టుండ్రి నేను ఎత్తా అందరికి రావన్నా లేదు మీకు అన్ని చల్లేనారా ఇగో నేను కోస్తా నాకు మీరు తినుండి ఇంకేసుకొని తినుండ్రి కొట్లాడనైతే కొట్లాడకుండి నాకే 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 అని బీర్ తెచ్చిన బీర్ తెచ్చిన అంటది ఏదిరా బీర్ ఏదిరా నువ్వు సూపర్ రా తమ్మి ఒకటి అన్నం తిన్నా తెచ్చిన అన్నట్టు మర్చిపోయినా అడు ఎప్పటికి సెలి చూస్తాడు అని అనేది మనకే ఉంటలేదురా మనకు అన్నం కాడ అవ్వకాడ సిగ్గుపడకు అవరా తమ్మి బీర్ కావాలంటే నాకు ఇత్తిరి మీరేమో తన్సప్ తెచ్చి పెట్టి మధ్యలో పెట్టి గిలాసులు దాని నుంచి పెట్టి చూడబడతీరి గిలాసులు తాగుతాయిరా తిన్నాక తాగుతారా సరే మీ ఇష్టం తమ్మి తమ్మి చేర్చురా అరే మీరు తన్సప్ అయినా కానీ ఇంత చిన్న పిల్లగాళ్ళతోటి ఇంత పెద్దోనికి మర్యాద ఇచ్చి రమ్మని చెప్పి కూర్చొని తినుడు మస్తు ఉన్నదిరా నాకైతే అరే ఎప్పుడన్నా చేసుకుంటా అంటే నన్ను కాదనే చేసుకుంటారు అందరం కలిసే చేసుకోవాలి పార్టీలు గీతులు అంటే తీసుకుంటానరా మరి మాట్లాడుతలేదురా అన్న మాట్లాడుతలేదురా కొట్టినా నేను తిట్టినా అట్లా కాదన్నా మాట్లాడదు కదా ఏమో నేను పొద్దున్నీ సెల్లు చూడకురా సెల్లు చూడకురా అన్న అందుకే మరి మాట్లాడింది గదినికే ఫీల్ అవుతారా నాన్న నెట్ బ్యాగ్ అంత అయిపోయింది మళ్ళీ చూద్దామంటే ఇప్పుడు నీది వైఫై ఆన్ చేయాలంటే ఆన్ చేతులే కాను అరే ఏమో అనుకున్నా కానీ అండంగా కూర భలే సూపర్ ఉన్నదిరా మస్తు లేదురా తమ్మి ఎట్లుంటది కూర అయ్యో ఓరి పిల్లగారు నేను కొంచెం ముంచురా మొత్తం మీరే తింటారా అయ్యింది పాపం చూస్తాను మొత్తం నేనైతే అందరికి వేసిండ్రా అన్నం కూడా ఇప్పుడు ఎట్లా తమ్ముడు అరే గట్లా కాదా అమ్మి పొద్దున్న దాకంటే ఆడు సెల్లు బొమ్మలు చూసే ఇప్పుడు సెల్లుకి అన్నం ఎట్లా పెడతారా ఎన్నో తెచ్చిన ఎన్నో తెచ్చిన అన్నారు కాటన్ ఒక్క బీరిచ్చేది ఇంకా అయిపోయినాయి అంటాను ఉన్నాయి అంటాను సూపర్ సరే తమ్ముడు నాది కూడా అయిపోయింది అదే ఇగో ఈ శనియాడు లేడారా ఈ శనియాడు మనకు అండితానని ఇంత అన్నం వేసుకున్నాను ఇంత కూర వేసుకున్నాను బొక్కలు దొరుకుతున్నాయి దొరుకుతాయి కళ్ళు ఇక ఉప్పు అరే మూడు నాలుగు బీరు తాగిరా ఆడు ఆల్రెడీ ఇంకా ఇంకోటి నిండా పెట్టుకున్నాను అరే అంతా మాత్రం బోద్రపోయాడు వాళ్ళు తిన్నదాకా చూసి అబ్బా మనం విడిచబెట్టిపోయినరా ఒక్కళ్ళు అయిపోయింది అయిపోయింది వాళ్ళేమో లేచిపోయింది మనకైతే నాకైతే సాతన అయితే లేదు ఏమైతే లేదు ఇప్పుడు నన్ను నువ్వే ఇంటి దాకా తీసుకోపోరా సీరో అరే లే ఇంటి బాబా అయిపోయి